Hi viewers, welcome to my channel Bhaskari Shiva Langherpilla. So today in my channel lo top chair cushion covers cutting and stitching easy process chupinchabothunnanu. So let's start the video. So ippudu mana cloth meeda place chesukovali top chair ni ila fold chesi ila idoka 3/4 ila fold cheyandi idi ila same ila fold chesukoni meer ee round ila fold chesin tarvata ee round ila cut chesukovali. ఈ రౌండ్ కట్ చేసుకోండి. మీరు ఇక్కడ క్లాత్ అనేది ఇలా పెట్టాలి, ఇలా పెట్టాల్సి ఉంటుంది. కిందది ఇలా 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 పెట్టి రౌండ్ కట్ చేయాలి. ఇలా రౌండ్గా కార్నర్స్ నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు స్టిచ్ వేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు నేను ఇలా రౌండ్గా స్టిచ్ చేసేసుకున్నాను, డబుల్ స్టిచ్ వేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను బ్యాక్ సైడ్ పెట్టి స్టిచ్ చేశాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే మనకి మంచి వైపు వస్తుంది. సో ఇలా రౌండ్గా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు చూసి మీరు స్టిచ్ చేయండి అనమాట. ఇప్పుడు దీని లోపల మనం టప్ చైర్ని పెట్టేస్తాం, క్లోజ్ చేసేయాలి. అయిపోయిందండి, టప్ చైర్ పిల్లో పెట్టిన తర్వాత మనం. సో చాలా ఈజీ కదా, మీరు ట్రై చేయండి. ఇలా ఫినిషింగ్ వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట, లోపల ఇలా ఉంటుంది. సో లోపల ఇలా ఇలా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో ఉన్న క్వశ్చన్స్ని కూడా మీ క్రియేటివిటీ యూజ్ చేసి డిజైన్ చేసుకోండి. అంతకన్నా ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.